Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాల సహనానికి పరీక్షగా మారిన జగన్ మౌనం. మూడు రాజధానుల విషయంలో టీడీపీ రగిలిపోతోంది. అమరావతిని ఓ బంగారు బాతుగా భావించి లాభాలు పిండుకోవాలని చూసిన చంద్రబాబు నోటిలో పచ్చి వెలక్కైపడినట్లయింది. అయినా సరే ఎలాగైనా మూడు రాజధానులనే అడ్డుకుంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు. న్యాయ పోరాటం చేస్తామంటూ సరికొత్త ఎత్తుగడ వేశారు. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. సీఎం జగన్ ఇప్పటి వరకు గవర్నర్ నిర్ణయంపై కనీసం స్పందించలేదు. దీంతో చంద్రబాబు మరింతగా రగిలిపోతున్నారు. అమరావతి ఉద్యమం అంటూ రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. తన అనుకూల మీడియా ద్వారా ఆ వార్తల్ని హైలైట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అయినా కూడా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోజులు గడుస్తున్నా మౌనాన్ని ఆశ్రయిస్తూ ప్రతిపక్షాల సహనాన్ని మరింతగా పరీక్షిస్తున్నారు జగన్. అటు బీజేపీ, జనసేన అమరావతిపై ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూనే అమరావతి రైతులకు నష్టం జరగకూడదనే వింతవాదన తెరపైకి తెచ్చాయి బీజేపీ, జనసేన. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను దోషులుగా చిత్రీకరించడానికి తాపత్రయపడుతున్నాయి. జగన్ మౌనం ఆ రెండు పార్టీలను కూడా ఇబ్బంది పెడుతుందనే మాట వాస్తవం. జగన్ కనీసం మాట్లాడితే అమరావతి రైతులకు ఆయన వ్యతిరేకమని చిత్రీకరించడానికి ప్రతిపక్షాలకు ఓ అవకాశం దొరుకుతుంది. మాటకు మాట పెరిగితే మధ్యలో కేంద్రాన్ని పంచాయతీకి పిలవచ్చనే దురాలోచన కూడా చంద్రబాబుకి ఉంది. అయితే ఆయన నోరు తెరవడం లేదే. నిమ్మగడ్డ వ్యవహారంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన మౌనంగానే ఉన్నారు. ఆ వెంటనే తన నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేసినప్పుడు ఆయన గుమ్మనంగానే ఉన్నారు. ఇప్పుడే సైలెన్సే ప్రతిపక్షాల పాలిట వయలెన్స్గా మారింది. ఇంకెన్నాళ్ళు జగన్ ప్రతిపక్షాల సహనాన్ని పరీక్షిస్తారో చూడాలి.